కరోనా పురుగు కంటే నేను తెచ్చుకున్న 90 ml మందు చాలా పవర్ఫుల్. సో వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఓపెన్ చేసి గ్లాస్లోకి మందు పోస్తాను చూడండి ఫ్రెండ్స్. గ్లాస్లో ఉన్న మందును అలాగే తాగకండి, ఇందులోకి కొంచెం సోడాను కలపాలి. సో సోడాను కలపడం వల్ల ఏమవుతుంది, అది సోడా కలిపి తాగడం వల్ల మన బాడీలో ఏమైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉంటే అది తగ్గిపోతుంది ఈ సోడా కలిపి తాగడం వల్ల. అలాగే కొంచెం వాటర్ కూడా పోసుకొని తాగాలి. సో వాటర్ కూడా కలపాలి ఫ్రెండ్స్, వాటర్ కలపకుండా తాగకండి. సొడా పోసామని చెప్పేసి వాటరు పోయకుండా అలాగే తాగకండి. సో వాటర్ వేయాలి, సొడా వేయాలి, రెండు కూడా వేయాలి ఫ్రెండ్స్. అంతా రెడీ అయింది, కానీ ఇలాగే తాగకూడదు, ముందుగా మనం కరోనాకి పూజ చేసి తాగాలి. సో కరోనా గురించి కదా నేను చెప్పేది ఇప్పుడు మీకు. సో కరోనాకు పూజ చేసి తాగాలి. సో ఆ పూజ ఏంటంటే కరోనా గో అని 3 సార్లు కరోనా గో కరోనా గో కరోనా గో గో కరోనా గో గో కరోనా గో గో కరోనా ఫ్రెండ్స్. నా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, నా పూజ అయితే అయిపోయింది. ఇక నేను తాగేస్తున్నాను చూడండి. తాగే ముందు మీరు స్టఫ్ తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్, స్టఫ్ లేకుండా ఇది మందు తాగకండి. ఎందుకంటే మనకు ఇమ్యూనిటీ పవర్ కావాలి. సో ఇమ్యూనిటీ పవర్ పోవాలంటే మన దగ్గర స్టఫ్ ఉండాలి. సో చూడండి నా దగ్గర స్టఫ్ ఏముందో, నేను తింటున్నాను చూడండి. స్టఫ్ తినడం వల్ల మనకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్, అంతే సింపుల్. సో మనకు ఆల్కహాల్ మన బాడీకి రక్షిస్తుంది. సో నేనైతే రోజు 90 ml తాగుతున్నా, నాకు ఇలాంటి సింప్టమ్స్ కానీ ఏం లేవు ఫ్రెండ్స్. నేను రోజు 90 ml తాగుతున్నా. సో నాకైతే హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. తాగుబోతే సంఘాలకైతే ఈ వీడియో పూర్తిగా యూజ్ అవుతుంది, ఎందుకంటే మీ అంతరం తాగుతాం, తూగుతాం, ఎంజాయ్ చేస్తాం కాబట్టి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, మన వాళ్ళందరికీ తెలియాలి ఈ విషయం. సో ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి.